నిజంగా ఆ రోజు నేను చాలా కొద్ది మందితో ప్రారంభించాను. 2009 అప్పటి పార్టీ అనుభవం ముందు నేను పోటీ చేయనప్పటికీ నేను వెనక ఉండి మొత్తం చూసిన వాడిని అర్థం చేసుకున్న వాడిని కాబట్టి కష్ట నష్టాలు తెలిసిన వాడిని. ఒక పార్టీ ముందుకెళ్ళడానికి నడిపించి ముందుకు తీసుకెళ్ళడానికి కావాల్సింది అందరూ డబ్బులు ఇవన్నీ అడుగుతారు, కానీ దాన్ని కలిపి ఉంచే భావజాలం కావాలంటే నేను ఎందుకు ఈ పోరాటం చేస్తున్నాను, నా పర్పస్ ఏంటి అనేది ఆ భావం చాలా బలంగా ఉన్నాను. సో నేను చాలా సంవత్సరాలు నాకు చిన్న వయసు నుంచి ఉన్నప్పటికీ నేను అనుకుంది అసలు నాకు నిజంగా నాకేం భావం ఉందని, నా సమాజం పట్ల నాకేమి ఆలోచన విధానం ఉందని, ఇవి నన్ను రేపు పొద్దున పార్టీ పెడితే నిలబడగలనా లేదా. అది కూడా 2009 పార్టీ పెట్టిన తర్వాత అప్పటి పరిస్థితులు దాన్ని ముందుకు నడపలేని పరిస్థితులు తెలిసి కూడా నేను ఇంకొకసారి పెట్టగలిగానంటే అవసరం ఏమొచ్చింది నాకు నిజంగా అవసరం లేదు. నాకు మనోహర్ గారు చెప్పినట్టుగా నాకు లాస్ట్ సినిమాకి నేను అంతగా క్లోజ్ టు 20 crores రెమ్యునరేషన్ తీసుకున్నాను. జీవితం ఆనందంగానే ఉంటుంది నాకు, అది ఇష్యూస్ ఏమి నా వ్యక్తిగతంగా నిజంగా నాకు ఇష్యూస్ నా పర్సనల్. నన్ను ఎవరు ఏం మాట్లాడినా అందరూ గౌరవం ఇస్తారు. రోడ్డు మీదకి వస్తే ఒక హీరోగా కూడా ఇలా రోడ్ షోలు చేసుకోవచ్చు. అంటే నేను ప్రభావితం చేసింది ఇక్కడ చాలామంది పెద్దలు చదివే ఉండొచ్చు, కాన్స్టిట్యూట్ అసెంబ్లీ డిబేట్స్ చూసి చదువుతూ ఉంటే ఒక్కొక్క పాలసీ తీసుకురావడానికి ఒక్కొక్కరు ఎంత తపన పడ్డారు, ఎంతో మేధో మదనం చేశారు. నాకు బాగా నచ్చింది గుర్తుండిపోయే అంశం ఏంటంటే ఒక అప్పటిదాకా మనకి కాంగ్రెస్ పిల్లల వెంకయ్య గారు రూపొందించిన జెండాకి చర్కా ఉంది, చర్కా ధర్మచక్రం పెడతామన్న దానికి దాదాపు 5 pages డిబేట్. నాకు వాళ్ళు మాట్లాడిన విధానం, నెహ్రూ గారు మాట్లాడిన విధానం కానీ చాలా బలంగా ఆకట్టుకున్నాయి. అంటే ఒక్కొక్క దానికి ఇంత ఆలోచన చేశారు అందరూ. అలాగే ఒక్కొక్కరి గొప్ప వ్యక్తుల జీవితాలు చదువుతుంటే అబ్రహాం లింకన్ కానీ ఇంకొకరు కానీ, అలాగే చెగువేరా కానీ, చెగువేరాకి సంబంధం లేదు అసలు, తన ప్రాంతంతో సంబంధం లేదు. ఎక్కడ మూలన్న క్యూబా విసిరేసినట్టు వేరే ఖండం అది అమెరికా, నార్త్ అమెరికన్ కాంటినెంట్ లో. అంటే నిజంగా మానవత్వం నశించిపోతుంటే దెబ్బతింటుంటే ఒక తోటి మనిషిగా తన వంతు సాగి